1947 నాటికి వికసిత్ భారత్, ఐదేళ్లు ఫ్రీ రేషన్, సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్, మోదీ గ్యారంటీల పేరుతో హామీలు. లోక్సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని తెలిపింది. గత 15 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల కుటుంబాలకు ఇండ్లు కట్టించామని, మళ్లీ అధికారంలోకి వస్తే మరో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది పేదలకు 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. సంకల్ప పత్రం పేరుతో మోదీ గ్యారంటీ అనే హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది. ముద్రా స్కీమ్ కింద స్వయం ఉపాధి కోసం 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని, ఈ రుణాల పరిమితిని 20 లక్షలకు పెంచుతామని పేర్కొంది. లక్పతి దీది పథకం కింద 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశామని, మళ్లీ గెలిపిస్తే మరో 3 కోట్ల మంది మహిళలను లక్పతి దీదీలుగా మారుస్తామని మాట ఇచ్చింది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని మోడీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇక దీంట్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు ఘర్షణలతో అట్టుడుక్తున్న సమయం ఇది. అందుకే భారత్ లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతేనే దృఢంగా నిలబడగలుగుతుంది. నేను ఇదివరకే ఎర్రకోటపై ప్రసంగంలో 1000 ఏళ్ల పాటు నిలిచిపోయేలా దేశం తరతరాలను మార్చేందుకు ఇదే సరైన సమయం అని ప్రకటించా. ఇందులో భాగంగానే బీజేపీ సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీగా దేశ ప్రజల ముందు ఉంచుతున్నా. 140 కోట్ల మంది ప్రజల అంబిషనే మోడీ మిషన్ అని చెప్పి అందులో ప్రధానమంత్రి ముందు మాటగా రాసినట్టున్న అయితే అందులో ఏమేమి ఇవ్వబోతా ఉన్నారు అంటే, సిఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కృషి, లక్పతి దీదీలుగా మరో 3 కోట్ల మంది మహిళలు, ముద్రా లోన్ 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు, ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పి పెంపు, ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్స్ నిర్వహిస్తారంట. రైట్, ఇది భారతీయ జనతా పార్టీలో మేనిఫెస్టో ప్రమాణ పత్రం అంటే అదే సంకల్పం అంటే ఓ సంకల్పం తీసుకుంటున్నాం ఆ పత్రం. దీనికి మోడీ గ్యారంటీ అంటే ఇది మోడీ గ్యారంటీ అనేటువంటి పేరు పెట్టినారు. మోడీ గ్యారంటీ ద్వారా మేము వీటిని అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే అది జుమ్లా పత్రం, బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్ రైతులు యువతకు బీజేపీ క్షమాపణ చెప్పాలని కరిగి అంటా ఉండు, నిరుద్యోగులు బీజేపీ ఉచ్చులో పడరు అని చెప్పి రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. అసలు వాస్తవానికి ఈ గడిచిన 10 సంవత్సరాలు 2014 నవంబర్ 26వ తారీఖున ప్రధానమంత్రిగా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు, ఈ 2014 నవంబర్ 26 కంటే ముందు జరిగినటువంటి ఎన్నికల హామీలు, ఆ తర్వాత గ్యారంటీల్లో ఎంతవరకు ఏమేమి అమలైనాయి, నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిండు, ఎంతవరకు అమలైనాయి, ఇప్పుడు చెప్తున్నటువంటి నమ్మవచ్చా, మోడీ గ్యారంటీలకు మనం కొన్ని ఇప్పుడు గ్యారంటీలు మాట్లాడుకున్నాం సార్ బోడోపై, మనం కొన్ని గ్యారంటీలు మాట్లాడుకుందాం. ఆ గ్యారంటీల్లో ఎంతవరకు అమలైంది, నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీల్లో ఏవి ఎంతవరకు నెరవేరినాయి అనేది ఒకసారి లెక్కలతో సహా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా రైట్, ఇప్పుడు అంటే దీదీలను లక్షాధికారులను చేస్తా అంటున్నారు, అది పక్కకు పెడితే 2014 నవంబర్ 26న భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిండు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది, నరేంద్ర మోడీ గారు ఒక ఎన్నికల ప్రచారంలో ఒక మాట మాట్లాడినాడు. ఏమని అంటే, కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తూ ఉంది, కాబట్టి ఈ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ధరలు తగ్గించాలి, తగ్గించకపోతే రేపు మేము వచ్చి తగ్గిస్తాం, ఇది ఆయన చెప్పినటువంటి మాట. పెంచిన పెట్రోల్ ధరలను వాపస్ తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పిండు. ఇది 11 సంవత్సరాల క్రితం, ఇది 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ గారు పెట్రోల్ ధరలను తగ్గించండి, మీకు పరిపాలన శాతనైతే లేదు అనేటువంటి మాటలు మాట్లాడండి. తర్వాత నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి పెట్రోల్ ధర 71 రూపాయల 46 పైసలకు ఉంది. 2014లో పెట్రోల్ ధర ఇంతగా పెంచిండు, తర్వాత మేము వచ్చిన తర్వాత తగ్గిస్తాం,
50 రూపాయల లోపుకి పెట్రోల్ ని తీసుకొస్తామనేటువంటి నరేంద్ర మోడీ గారు మాటలు ఏవైతే ఉన్నాయో సరే అని చెప్పి జనం ఓట్లు వేసారు, గెలిచిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. 10 ఏళ్ల కాలంలో ఎంత పెట్రోల్ ధర ఎంత అయింది? 110 రూపాయలు పెట్రోల్ అయింది. 110 రూపాయలు పెట్రోల్ అయింది అంటే తగ్గిందా పెరిగిందా? దాదాపు 40 రూపాయలు పెరిగింది. 40 రూపాయలు పెరిగింది. అయితే మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గ్యారంటీ ఒట్టిదే కదా, 2014లో ఇచ్చిన గ్యారంటీ, దీని పని అయిపోయింది. అయితే ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిగా దిగిపోయే రోజు అప్పుడు అంతర్జాతీయ ముడి చమురు బ్యారల్ ఎంత ఉందంటే $113 ఒక బ్యారల్ ఉంది. ప్రస్తుతం ఎంత ఉంది అని అంటే అది $86 ఒక బ్యారల్ ఉంది. అంటే అంతర్జాతీయంగా తక్కువ ధరకు ముడి చమురు దొరుకుతున్న రేటు మాత్రం పెరిగింది. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు $113 ఒక బ్యారల్ ఉన్నప్పటికీ రేటు తగ్గించే అమ్మిర్రు. అంటే రా దేశ ప్రజల పైన బర్డెన్ పడకుండా అప్పటి ప్రభుత్వం ఎవరు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంది. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, ఇక్కడ అగ్వకు మార్కెట్లో దొరుకుతా ఉన్నా దాన్ని తెచ్చి పిరానికి అమ్ముతా ఉన్నాడు మనకు. ఈ గ్యారంటీ తుసు. దశాల్లో ఈ 10 ఏళ్లలో పెట్రోల్ ధర తగ్గి ప్రజలు సంతోషంగా ఉన్నారు మోడీ గ్యారంటీతో అని చెప్పడానికి అయితే ఏమీ లేదు. ఇక రెండోది, ఇది ఒక గ్యారంటీ. గ్యారంటీ నెంబర్ 1, గ్యారంటీ 2 తీసుకుందాం. గ్యారంటీ 2 తీసుకుంటే వంట గ్యాస్ 2014లో వంట గ్యాస్ 410 రూపాయలు పర్ సిలిండర్ ఉండే, 410 రూపాయలకు సిలిండర్ ఉండే. ఇది తగ్గించాల్సిన అవసరం ఉంది, మీకు చేత కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కోటేస్తే ఈ వంట గ్యాస్ బాధలు తగ్గిస్తా అని చెప్పిండు. ఇక 2024కి వచ్చేసరికి ఈ వంట గ్యాస్ ధర ఎంత అయిందంటే 1160 రూపాయలు చేశారు. దీన్ని మొన్న ఏదో 100 200 ఏదో తగ్గించినట్టు 1160 చేశారు. సో మరి ఈ వంట గ్యాస్ ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏ ఒక్క రోజు కూడా తక్కువ కాలే. రెండో గ్యారంటీ తుస్సు. రెండో గ్యారంటీ కూడా ఉత్తదే అయిపోయానా? మూడో గ్యారంటీ తీసుకుందాం. మూడో గ్యారంటీ ఏంది, 50 రోజులు సమయం ఇవ్వండి నాకు నల్లధనాన్ని వాపసు తీసుకొస్తా అని చెప్పిండు. నల్లధనం, విదేశాల్లో ఉన్న నల్లధనం కూడా తీసుకొస్తా, నల్లధనాన్ని వాపసు తీసుకొస్తా, ఇది గ్యారంటీ అని చెప్పి చెప్పిండు. ఇది ఇంకొక గ్యారంటీ నరేంద్ర మోడీ గారిది. వాస్తవానికి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి నోట్లు, పెద్ద నోట్లు, 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు చేసేసిండు. 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు చేసేసిండు. ఎప్పుడు చేసిండు ఇది? నవంబర్ 8, 2016 రద్దు చేసిండు. పెద్ద నోట్లు రద్దు చేసిండు, 500 రూపాయల నోటు ఇవి రద్దు అయిపోయినాయి. రద్దు అయిపోతే జనం ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర నోట్లు మార్చుకోవడానికి రకరకాల ఇబ్బందులు పడ్డారు. ఆ సందర్భంగా ఏం జరిగింది, ఏం జరిగిందంటే పెద్ద నోట్ల రద్దు ద్వారా నేను ఈ దేశంలో ఉన్నటువంటి చోటా చోటా కీడో చూసారు కదా. ఇది నరేంద్ర మోడీ గారు, ఇది ఎప్పుడు 7 సంవత్సరాల క్రితం అంటే నవంబర్ 14, 2016 రోజు ఆయన చెప్పినటువంటి మాట. 50 రోజులలో మొత్తం నల్లధనం అంతా బయటికి తీస్తా వస్తుందని చెప్పిండు. అయితే ఈ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశం ఎంత అంటే, ఈ 1500 రూపాయల కరెన్సీకి సంబంధించి ఎంత అంటే మొత్తం ఎంత ఉందంటే 15.41 లక్షల కోట్ల విలువైంది. వీటి విలువ ఎంత, 500 1000 రూపాయల నోట్లకు సంబంధించి?
అయితే ఈ పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ఎవరెవరైతే ఈ 500 రూపాయల నోట్లు దాచుకున్నారో, పెట్టెలలో దాచిపెట్టిరో, బీరువాలలో దాచిపెట్టిరో, అవన్నీ సెల్లకుండా పోతే కథం మళ్ళా అవి సెల్లయ్యి కాబట్టి నల్లధనం అంతా బయటకు వచ్చినట్టే అని చెప్పి నరేంద్ర మోడీ మన కూదరగొట్టిండు. 50 రోజులు చూడండి, ఇది నా వ్యక్తిగతమైన స్వార్థం కాదు, మీరే ప్యార్ దేశే దేశవాసీయం అని చెప్పి చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమైంది, వీటి విలువ 15.41 లక్షల కోట్లు అయితే పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకులలో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆర్బీఐ అనుమతినిస్తే మొత్తం దేశవ్యాప్తంగా రిటర్న్ వచ్చింది ఎంత అంటే 15.31 లక్షల కోట్లు వాపసు వచ్చింది. వాపసు రాని సంపద ఎంత అంటే 10,720 కోట్లు. 10,720 కోట్ల రూపాయలు మాత్రమే వాపసు రాలే, మిగతా సంపద అంతా వచ్చింది. ఇది ఎవరో కాదు, ఆర్బీఐ తన రిపోర్ట్లో వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో నల్లధనం ఏది ఈ నోట్లు రద్దు చేయడం ద్వారా వాపసు వచ్చినటువంటి సంపద ఇగో ఇది ఆర్బీఐ చెప్పినటువంటిది. సో ఒక్కసారి ఆర్బీఐ రిపోర్ట్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్బీఐ రిపోర్ట్ కాదు, ఒకసారి చూద్దాం. ఇగో 10,720 కోట్ల రూపాయలు ఇది ఏది వచ్చింది. అయితే ఈ 2,000 రూపాయల నోట్లు తయారీ, ఈ 2,000 రూపాయలు కొత్త నోటు, 500 రూపాయలు కొత్త నోటు, వీటి తయారీ కోసం ఎంత ఖర్చు అయిందంటే 12,000 కోట్ల పై చిలుకు. కొత్త ముద్రించడానికి అయినటువంటి ఖర్చు 12,000. ది హిందూ కథనం పత్రిక ఇది. న్యూ నోట్స్ టు కమ్ ఆర్బీఐ మోర్ దెన్ 12,000. ఇగో కొత్త నోట్లకు ఎంత కాస్ట్ అయింది, 12,000 కోట్లు. 12,000 కోట్లు దీనికోసం ఖర్చు అయింది. పోయిందెంత, 10,700 కోట్లు. అంటే డిమానిటైజేషన్ చేస్తే వచ్చిన దానికంటే పోయింది ఎక్కువ. క్లియర్గా ఆర్బీఐ చెప్పింది డిమానిటైజేషన్ ఫెయిల్ అయిపోయింది అని. మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మూడో గ్యారంటీ నల్లధనం వాపస్ సేమ్ అయిపోయింది. ఇంకా అందులో చాలా చెప్పుకున్నారు, ఏమని 15,00,000 రూపాయలు ప్రతి పేదవాడి అకౌంట్లో వేయొచ్చు అనేటువంటి మాట చెప్పాను. సరే అది విఫలమైపోయింది. నరేంద్ర మోడీ గారి రెండో గ్యారంటీ ఖతం హోచుక. మూడో గ్యారంటీ.